టాలీవుడ్ నందమూరి నటసింహం బాలయ్య లేటెస్ట్ గా హీరోగా నటించిన చిత్రం వీరసింహారెడ్డి మల్టీ టాలెంటెడ్ గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన హ్యూజ్ రేంజ్ లో రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ అందుకుంది. ఈ సినిమాలో హీరోయిన్లుగా స్టార్ డాటర్ శృతి హాసన్, మలయాళ హీరోయిన్ హనీ రోజ్ నటించారు. ఎవ్వరూ ఊహించని విధంగా హనీ రోజ్ ఈ పాత్రను సూపర్ గా డిజైన్ చేసి గోపీచంద్ మల్లినేని హనీ రోజ్ కు టాలీవుడ్ లో ఎక్కువ సినిమాలు అవకాశాలు వచ్చేలా చేశాడు. ఈ క్రమంలోనే సినిమా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కొన్ని రోజులకే హనీ రోజ్ ఖాతాలో ఏకంగా 4 సినిమాలు వచ్చి పడ్డాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అందులో ఒకటే చిరంజీవి వివి వినాయక్ కాంబోలో తెరకెక్కబోతున్న సినిమా. ఎస్, ప్రెజెంట్ ఇదే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి వినాయక్ కాంబోలో రాబోతున్న సినిమాలో హనీ రోజ్ మెగాస్టార్ చిరంజీవికి జోడీగా నటించబోతుందంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. వీరసింహారెడ్డి సినిమాలో ఆమె నటన చూసిన తర్వాతే మెగాస్టార్ చిరంజీవి హనీ రోజ్ కు ఇలాంటి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏదేమైనా బాలయ్య టచ్ చేసిన ఏ హీరోయిన్ జాతకమైనా దశ తిరగాల్సిందే అంటూ నందమూరి ఫ్యాన్స్ ఆమె పిక్స్ ను ట్రెండ్ చేస్తున్నారు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.